తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఇందులో భాగంగా కాకినాడ మేయర్ శంకర పావని మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందికరంగా తయారైందని ఆమె మండిపడ్డారు. మన ఆంధ్రులందరికీ కూడా విశాఖపట్నం అనగానే గుర్తొచ్చేది వైజాగ్ స్టీల్ ప్లాంట్. అటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా ఎక్కడ సమర్థించిన దాఖలాలు అయితే మాత్రం మనకి కనిపించడం లేదు. ఎందుకంటే మరి ఎన్నో త్యాగాలు, ఎందరో మంది ప్రాణత్యాగాలు చేసి ఈ రోజు మనం సంపాదించుకున్నటువంటి ఆంధ్రుల యొక్క అభిమాన కర్మాగారం అయినటువంటి ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడం అన్నది చాలా విచారకరం. ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిజంగా ఆంధ్రుల మనోభావాలను కూడా గుర్తుపెట్టుకుని తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. దీని మీద తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా మన జాతీయ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజు మన కాకినాడలో కూడా బంద్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంపూర్ణంగా మేమందరం కూడా సంఘీభావం తెలపడం జరుగుతుంది. ఎందుకంటే మన హక్కు అయినటువంటి ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని చెప్పేసి మనం అందరం చెప్పుకుంటా వస్తున్నాం. దాన్ని కంపల్సరీ మనం సాధించుకుని తీరుతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిరంకుశత్వ పోకడ గురించి మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఏదైతే రైతులకి అన్యాయం జరిగే విధంగా కొత్త చట్టాలను తీసుకురావడం పట్ల కూడా అన్ని పార్టీలు దాన్ని వ్యతిరేకించడం, దాని పరంగా కూడా భారత బంద్ నిర్వహించడం కూడా జరుగుతుంది. దానికి కూడా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం.